అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం అధిక జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారు రాజీనామా, ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సింది, దాని మీద నేను అందుబాటులో లేను, వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో చేసి పంపించాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులు, మీడియా వాళ్ళు, జనసైనికులు క్షమించాలి. ప్రెస్ మీట్ పెట్టేందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ మహేష్ గారి మూడే ప్రశ్నలు అడుగుతా. ఒకటి, 2019 మీకు సీట్ ఇక ముందు మీరు ఎక్కడున్నారు? మీరు 2016-17 జనసేన పార్టీలోకి వచ్చారు. మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చరిష్మే ఇంత క్రేజ్ వచ్చేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏముందా? గతంలో ఏం లేదు కదా. జనసేన పార్టీ మనందరికీ పునాదులు. మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన వ్యూహాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా, 2014 నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను, మీకన్నా ముందు నుంచే ఉన్నా నేను. ఉన్నా మొన్నటి ఇన్ఛార్జ్గా ఇచ్చారు తిరుపతిలో, పనిచేస్తున్నా ఏదో సీట్ ఆశించా రాలేదు, ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అలిగున్నా, నచ్చలేదు ఇష్టం ఉంటే పనిచేస్తా అభ్యర్థికి, లేదంటే పిట్టాపురం పోయి పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటా. అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా కదా, ఎందుకంటే నిజమైన జనసైనికులు అలా ఉంటారు, పవన్ కళ్యాణ్ మనుషులు అలా ఉంటారు. ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీకి పంపించిన 3 పేజీని మీరు తీసుకొచ్చి చదవడము, దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మొట్టమొదటిసారి 4 పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, అనాలిజీ ఒకరిని తీసుకొని నువ్వు మీరు ఓ గృహప్రవేశం రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా, ఆయన తీసుకొస్తారు రాడు, ఆయన ఇష్టం అది. దానివల్ల జనసేన పార్టీకి రక్షణ నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారో క్లియర్గా ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు, నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్లు వాళ్ళ ఆఫీస్లో పెట్టా గత సంవత్సరంలో. నాకు సహకరించాడు, పార్టీతోనే ఉన్నాడు సహకరించాడు, ప్రెస్ మీట్లు పెట్టాం అనేక చోట్ల మీద కలిసి పనిచేసాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేసాం. ఈరోజు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇంకా భవిష్యత్తు ఉంది, మనకి 2 నెలలకు మంచి భవిష్యత్తు రాబోతుంది, అవి అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనోహర్ గారిని మాట్లాడితే, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఏదో మేమేదో అమాయకులను, ప్రజలు మమ్మల్ని ఏదో విస్మరించారనో, మీకన్నా మేధావులు ఎవరు లేరని మాట్లాడితే మాత్రం బాగోదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీకు తెలుసు మీరెంత ఉద్యమకారులు, మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం, ఏమైనా చేస్తాం. ఊరికే బెదిరించేది కదా, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు ఏమవుతాయి ఆధారాలు అంటే ఏం ఆధారాలు? కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు పోతిన మహేష్ గారు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి, హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి, ప్యాకేజ్ తీసుకోండి, ఏదో ఎమ్మెల్సీ మంత్రో ఏదో ఇస్తామన్న తీసేసుకోండి, మీ రాజకీయ జీవితం చూసుకోండి. మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త.